Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అలా జగన్ ఇలా ఇద్దరి మధ్య తేడా ఇదే. విశ్వసనీయత రాజకీయాల్లో తరచూ వినిపించే పదం ఇది. దీనికి అర్థం ఓ నాయకుడు ఏదైనా మాట చెప్పాడంటే, హామీ ఇచ్చాడంటే అది అమలై తీరుతుందన్న నమ్మకం ప్రజల్లో కలగడం. దివంగత వైఎస్ఆర్ హయాంలో ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ఒక నిర్దిష్ట విషయంలో ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. షరామామూలుగానే 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ హామీని గాలి వదిలేశారు. కానీ తన తండ్రి మాదిరిగానే రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని చెప్పే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను తండ్రి బాటలోనే నడుస్తున్నానని నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి శ్రీకారం చుడుతున్నారు. విషయంలోకి వెళితే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆయన అలా ప్రకటించారో లేదో అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు పార్టీలోని దళిత నాయకులు రెచ్చిపోయారు. కనీసం ఆ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు, నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తవుతుంది? చంద్రబాబు ఇవేమీ చెప్పకపోయినా టీడీపీలోని దళిత నేతలకు మాత్రం చంద్రబాబు నోటి వెంట అంబేద్కర్ అన్న పదం వినిపించడమే పండుగ అన్నట్లుగా పులకించిపోయారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని మాట మాత్రంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ సన్మానం చేశారు. దళిత బంధువు అంటూ తమ అధినేతపై కీర్తనలు అందుకున్నారు. కాలం గడిచింది, చాలా హామీల్లానే ఆ తర్వాత ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారు. ఆయనకు సన్మానాలు చేసిన దళిత నాయకులు కూడా మిన్నకుండిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పలు పర్యాయాలు ఈ విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారు. కనీసం స్థలం ఎక్కడో చెప్పకుండా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పడం దళితుల్ని అవమానించడమేనని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తున్న జగన్ గతంలో తాను హామీ ఇచ్చిన ప్రకారం అంబేద్కర్ విగ్రహానికి శ్రీకారం చుడుతున్నారు. అది కూడా ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు, విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో ఈ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. 125 అడుగుల ఈ విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మారక కేంద్రం, లైబ్రరీ, ఓ అధ్యయన కేంద్రం నిర్మించబోతున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని రూపొందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఈ విగ్రహం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహ నిర్మాణ పనుల్ని ఆయన ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే పార్టీకి దూరమైన దళిత ఓటు బ్యాంక్ కోసం టీడీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ అంతారాణి వ్యవహారాలను కూడా దళితులపై దాడులుగా చిత్రీకరించడానికి టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ శైలి ఏంటో వీడియోలో చాలామంది చూశారు. అలాగే విచారణకు వెళ్లిన సిఐడి అధికారులతో డాక్టర్ అనితారాణి వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే. గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఓ దళిత బిడ్డపై వైసీపీ గూండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. జగన్ అమలు చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్పై విరుచుకుపడి దళితులపై హఠాత్తుగా ప్రేమ ఒలగబోశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా దళితులకు అన్యాయం జరిగిపోతోందంటూ ఎలుగెత్తారు. చంద్రబాబు హామీ ఇచ్చి విస్మరించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా టీడీపీ విమర్శలన్నింటికీ జగన్ సమాధానం చెప్పినట్లయింది.